స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తాత మధు గెలుపొందిన తర్వాత తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరరావుపేట స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీలు జడ్పీటీసీలను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరిచారు. గతంలో మాదిరి కాకుండా ఏ సమస్యలు ఉన్నా నెరవేర్చే దిశగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. తాతా మధు మాట్లాడుతూ 2018లో ఎన్నికల్లో జరిగిన నాటి నుండి అభివృద్ధి అనేది కుంటుపడుతూ వచ్చింది. మన పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు కుట్రలు నేపథ్యంలో ఎన్నో ఎమ్మెల్యే స్థానాలు కోల్పోవడం జరిగింది. దానివల్ల ఎవరైతే కేసీఆర్ ని నమ్ముకుని గులాబీ కండువా కప్పుకున్నారో వారు నష్టపోయారని, తర్వాత 2015లో తుమ్మల రాకతో ఖమ్మం జిల్లాలో పార్టీ వైభవం పుంజుకుందన్నారు. గతంలో ఎమ్మెల్సీగా చేసిన వారు కానివ్వండి, గతంలో కూడా మాకు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి గెలిచిన వారు కానివ్వండి, గతంలో ఎమ్మెల్సీగా చేసిన వారు కానివ్వండి. ఎందుకంటే మేము నిక్కచ్చిగా ఓటేస్తాం, నిక్కచ్చిగా అడుగుతాం, నిక్కచ్చిగా మాట్లాడతాం. మీరు ఏదైతే మాకు చెప్పారో అలాగే 5 మండలాల మండపాతి అధ్యక్షులు జడ్పీటీసీలు మా వాళ్ళు ఈసారి బస్సుల్లో తీసుకురావద్దు, ఎంత డబ్బైనా పర్వాలేదు కానీ ఫ్లైట్లో తీసుకురండి. ఏదైనా సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ విషయాలు జరిగినాయి అవి మనకు సంబంధం లేదు, మనం వాటిని మాట్లాడుకోవచ్చు. ఒక రోడ్డు ఇవ్వటం కానివ్వండి, ఒక డెవలప్మెంట్ కార్యక్రమం కానీ గతంలో జరగలేదు. అంతకు ముందు కూడా ఆ రకంగా ఎందుకంటే మన